రెస్పెక్ట్ టీచర్స్ ఏపీఎస్ఆర్కి సంబంధించి మన ఇంతవరకు పార్ట్ వన్ పార్ట్ టూ అలాగే పార్ట్ త్రీ ఎస్ఆర్ ఈవెంట్స్లోని కొన్ని పార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో లీవ్స్ అవైల్డ్ని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాం లీవ్స్ అవైల్డ్ని అప్లోడ్ చేయడానికి మనం ఏ విధమైన సర్టిఫికెట్స్ కూడా స్కాన్ చేయాల్సిన అవసరం లేదు అందుకని డైరెక్ట్గానే గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్లో అడ్రస్ బార్లో ఏపీఈస్ఆర్ డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని చెప్పి టైప్ చేయండి పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వండి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయండి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈఎస్ఆర్ బుక్ ఎంట్రీ అని ఉంది ఈఎస్ఆర్ బుక్ ఎంట్రీని దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ పార్ట్స్ వన్ టు లెవెన్ అలాగే లీవ్ లెడ్జర్ ఎంప్లాయీ కన్ఫర్మేషన్ కాంటాక్టర్స్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పార్ట్ వన్ పర్సనల్ డీటెయిల్స్ పార్ట్ టూ సర్టిఫికేట్ డీటెయిల్స్ని కూడా మనం అప్లోడ్ చేసుకున్నాం పార్ట్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఎస్ఆర్ ఈవెంట్స్ ఇప్పుడు చూడండి మా పేజ్ ఎలా ఓపెన్ అయింది పార్ట్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఎస్ఆర్ ఈవెంట్స్లో ఇప్పుడు మనం ఈవెంట్ నేమ్ ఈవెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే అపాయింట్మెంట్ ప్రొబేషన్ రెగ్యులైజేషన్ ఆల్రెడీ మనం కింద వీడియోలు తెలుసుకున్నాం అలాగే చేంజ్ ఇన్ పే కూడా ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాం ఇప్పుడు లీవ్స్ అవైల్డ్ ఎలా అప్లోడ్ చేయాలో వీడియోలో తెలుసుకుందాం లీవ్స్ అవైల్డ్ని సెలెక్ట్ చేసాం మీరు మొట్టమొదటిగా ఎప్పుడు సెలవు పెట్టారో ఆ డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మొట్టమొదటిగా మీరు సెలవు పెట్టిన డేట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్షన్ యాడ్ని క్లిక్ చేయండి యాక్షన్ యాడ్ని క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అయ్యింది లీవ్ టైప్ లీవ్ టైప్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో ఎరెండ్లీ ఉంది ఈఎల్ అలాగే ఆఫ్ పే లీవ్ ఉంది అలాగే ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ ఉంది పెటర్నిటీ లీవ్ ఉంది స్టడీ లీవ్ చైల్డ్ కేర్ లీవ్ కమ్యూటెడ్ లీవ్ లీవ్ నాట్ జూ స్పెషల్ డిజెబిలిటీ లీవ్ స్పెషల్ క్యాజువల్ లీవ్ అదర్ లీవ్స్ ఎబార్షన్ లీవ్ అండ్ హిస్ట్రాక్టమి ఆపరేషన్ స్పెషల్ లీవ్ ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు మీరు మొట్టమొదటిగా ఆ డేట్కి ఏ లీవ్ని పెట్టారో ఆ లీవ్ టైప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఎరండ్ లీవ్ పర్టికులర్స్ ఎలా అప్లోడ్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎరండ్ లీవ్ అంటే మీరు సరెండర్ చేసిన లీవ్ కాదు మీరు అమ్ముకున్న లీవ్ కాదు ఎరండ్ లీవ్ని కట్ చేసుకుంటూ ఎరండ్ లీవ్ అకౌంట్ నుంచి డేట్స్ని కట్ చేసుకుంటూ మీరు సెలవు కానీ స్కూల్కి పెట్టుంటే దాన్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ లీవ్ టైప్ ఎరెంట్ లీవ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం సరెండర్ ఆర్ అవైల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఓన్లీ అవైల్డ్ ఉంది సరెండర్ అన్నది ఇక్కడ లేదు సరెండర్ అన్న దానికి స్పెషల్గా ఆప్షన్ ఉంది అప్పుడు దాన్ని ఎంటర్ చేయొచ్చు ఇప్పుడు అవైల్డ్ క్లిక్ చేసుకున్నాం అవైల్డ్ క్లిక్ చేసిన తర్వాత అవైల్డ్ టైప్ చూడండి ఇక్కడ అవైల్డ్ టైప్ ఇక్కడ జూమ్ ఇన్ అవుతున్నాను నేను చూడండి అవైల్ టైప్ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్టు సెలెక్ట్ చేసుకుంటే పెర్సనల్ రిజెన్స్కి ఎరండ్ లీవ్ పెట్టారా మెడికల్ గ్రౌండ్స్లో పెట్టారా ఎల్టీసీకి పెట్టారా ఎగైన్స్ రిగ్యులైజేషన్ సస్పెన్షన్ డైసనాన్కి పెట్టారా లేదా అదర్స్కి పెట్టారా ఎరండ్ లీవ్ అనేది నేను పెర్సనల్ రిజెన్స్కి పెట్టాను పెర్సనల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు లీవ్ పెట్టారన్నది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఫ్రమ్ డేట్ ఇచ్చాం అలాగే టూ డేట్ కూడా ఇవ్వండి ఫ్రమ్ టు టూ డేట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ చూడండి ఇక్కడ ఫైవ్ డేస్ అని కనిపిస్తుంది అంటే ఫైవ్ డేస్ మనప్పుడు సెలవు పెట్టినట్టు అయితే ఇక్కడ ఈ పక్కన నెంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్ నెంబర్ ఆఫ్ డేస్ సఫిక్స్ అని కనిపిస్తోంది అంటే మీరు మండే నుంచి లీవ్ పెట్టి సండేని స్పెషల్ పర్మిషన్తో డీడీఓ స్పెషల్ పర్మిషన్తో మీరు సెలవు పెట్టుంటే అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్ ఆ సండే ఒక రోజుని మనం ఇక్కడ తీసేసుకోవచ్చు ఒక రోజు తగ్గుతుంది అలాగే నెంబర్ ఆఫ్ డేస్ సఫిక్స్ అంటే మీకు ఫ్రైడేతో సెలవు అయిపోయింది సెకండ్ సాటర్డే సండే సెలవులు వచ్చే మీరు మండే స్కూల్కి వెళ్ళారు అప్పుడు డీడీఓ స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు అప్పుడు అప్పుడు కూడా నెంబర్ ఆఫ్ డేస్ సఫిక్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అలాంటివి ఏం లేకపోతే జనరల్గా అలాంటివి ఉండవు జనరల్గా అలాంటివేం లేకపోతే అప్పుడు ఏం తీసుకోని అవసరం లేదు సెల చేయనవసరం లేదు ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్ వన్ ఇచ్చాను అనుకోండి ఇప్పుడు యాక్చువల్గా ఫైవ్ డేస్ లీవ్ పెట్టినా ఫోర్ డేస్ లీవ్ మాత్రమే అది కట్ చేస్తుంది జాగ్రత్తగా వెరిఫై చేయండి ఎస్ఆర్ ఎంట్రీ ప్రకారమే చేయాలి కొత్తగా ఇప్పుడు పర్మిషన్ తీసుకోవడానికి ఏమీ ఉండదు అలా చేసిన తర్వాత టోటల్ లీవ్స్ అవైల్డ్ అని వచ్చింది ఫైవ్ ఫైవ్ డేస్ అని వచ్చింది తర్వాత లీవ్ టైప్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ఎలాంటి లీవ్ లంచి మీరు తీయాలి ఎరండ్ లీవ్ అకౌంట్ లంచి కట్ చేయాలా లేదా సమయకేంద్ర ఎరండ్ లీవ్ ఫర్ టీచర్స్ నుంచి దీన్ని కట్ చేయాలనేది అడుగుతోంది అయితే మనం లీవ్ పెట్టిన టైంకి సమయకేందే అరణ్ లీవ్ ఇంకా ఎంట్రీ లేదు కాబట్టి అరెండ్ అకౌంట్ నుంచి మాత్రమే దాన్ని డైరెక్ట్ చేసుకోవాలి ఇక్కడ రీజన్ రీజన్ ఇవ్వండి పర్సనల్ గ్రౌండ్స్ అని ఇచ్చాం కాబట్టి రీజన్ ఏంటి అని ఇస్తాం మనం ఫ్యామిలీ అఫైర్స్ అని రాయండి ఫ్యామిలీ అఫైర్స్ అని చెప్పి టైప్ చేసాం టైప్ చేసిన తర్వాత సేవ్ అని ప్రెస్ చేయండి డూ యూ వాంట్ టు సబ్మిట్ ఓకే ఇక చూడండి లీవ్ అవైల్డ్ డెటైల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది క్లోజ్ క్లోజ్ చేసాం ఇప్పుడు లీవ్ టైప్లో ఇంకొకటి ఇంకొక మోడల్ ఎలాగ అప్లోడ్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంకొక డేట్ని ఎంటర్ చేయండి ఫ్రమ్ డేట్ ఇచ్చాం ఇప్పుడు ఈవెంట్ నేమ్లో లీవ్స్ అవైల్డ్ లీవ్స్ అవైల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్షన్ యాడ్ క్లిక్ చేయండి యాడ్ క్లిక్ చేస్తే ఇలా బాక్స్ ఓపెన్ అయ్యింది లీవ్ టైప్ అని అడుగుతుంది మళ్ళీ మనం ఆల్రెడీ ఎరండ్ లీవ్ని ఎలాగా అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాం ఇప్పుడు ఆఫ్ పేల్యూ ఆఫ్ లీవ్ అంటే మీరు మీ దగ్గర ఉన్న ఆఫ్ లీవ్ అకౌంట్ నుంచి ఎన్ని రోజులైతే సెలవు పెట్టారో అన్ని రోజులే కట్ చేసుకుంటూ చేసేది ఆఫ్ పేల్యూ అవుతుంది అలా మీరు ఐదు రోజులు సెలవు పెడితే ఐదు రోజులు పది రోజులు కానీ లీవ్ కట్ చేసి మీకు ఫుల్ శాలరీ ఇచ్చి ఉంటే అది హాఫ్ పే లీవ్లోకి రాదు అది కమిటెడ్ లీవ్లోకి వస్తుంది తర్వాత చూడండి కిందన ఐదో ఆప్షన్ కమిటెడ్ లీవ్లోకి వస్తుంది అప్పుడు దాన్ని అక్కడ ఎంటర్ చేయాలి ఇప్పుడు మాత్రం మీరు ఎన్ని రోజులైతే సెలబెట్టారో అన్ని రోజులే కట్ చేస్తూ మీ బేసిక్ని లేదా మీ డిఏని హాఫ్ వే పే చేస్తుంటే మీకు అది హాఫ్ పే లీవ్లోకి వస్తుంది అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎస్ఆర్ఎన్టీని కరెక్ట్గా వెరిఫై చేసుకుని దాని ప్రకారం దీన్ని ఎంట్రీ ఇవ్వండి తర్వాత గ్రౌండ్స్ లీవ్ టేక్ అండ్ దేనికి మీరు సెలవు తీసుకున్నారు ఆఫ్ పేలు ఎందుకు పెట్టారు ప్రైవేట్ అఫైర్స్గా మెడికల్ గ్రౌండ్సా లీవ్ నాట్ జూనా అని అడుగుతోంది ఇది ప్రైవేట్ అఫైర్స్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవైల్డ్ ఫ్రమ్ డేటు అవైల్డ్ టు డేటు కూడా ఇచ్చేయండి ఫ్రమ్ డేట్ ఇచ్చాం అవైల్ టు డేట్ అవైల్ టూ డేట్ కూడా ఇచ్చేసాం ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు మీరు సెలవు పెట్టారో ఇక్కడ వచ్చింది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇందాక మనం తెలుసుకున్న ప్రిఫిక్స్ సఫిక్స్ గురించి అవి ఏమైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి లేదంటే దాన్ని అలాగే సెలెక్ట్ మోడ్లోనే ఉంచేయండి ఇప్పుడు దానికి సంబంధించిన రీజన్ మీరు ఇక్కడ టైప్ చేయండి ఫ్యామిలీ అఫైర్స్ ఏదో టైప్ చేస్తే కానీ ఇది అప్లోడ్ అవ్వదు టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ బటన్ ప్రెస్ చేస్తే డూ యూ వాంట్ టు సబ్మిట్ ఓకే చూడండి లీవ్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ లీవ్ డేట్ని ఎంటర్ చేయండి ఈవెంట్ నేమ్ లీవ్ సెవెల్ సెలెక్ట్ చేసుకున్నాం యాక్షన్ యాడ్ని క్లిక్ చేసాం యాడ్ని క్లిక్ చేస్తే మళ్ళీ పేజ్ ఎలా ఓపెన్ అయ్యింది ఇప్పుడు లీవ్ టైప్ సెలెక్ట్ చేయండి లీవ్ టైప్ ఎక్స్ట్రాడినరీ ఈవాలంటే ఎక్స్ట్రార్డినరీ లీవ్ ఎక్స్ట్రార్డినరీ లీవ్ పెట్టారా లేదా పెటర్నిటీ లీవ్ పెట్టారా ఎక్స్ట్రాడినరీ లీవ్ హాఫ్ పే లీవ్ అలాగే కంప్యూటేటర్ లీవ్ అన్నీ ఒకే మోడల్లో ఉంటాయి పెటర్నిటీ లీవ్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం పెటర్నిటీ లీవ్ ఈ పెటర్నిటీ లీవ్లో ఇష్యూ ఇష్యూని టైప్ చేయండి ఫస్టా సెకండా థర్డా ఫోర్త్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇష్యూ అని మనం తీసుకుందాం ఇప్పుడు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు దీన్ని లీవ్ని అప్లై చేస్తారో ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రమ్ డేట్ ఇచ్చాం ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చాం టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చాక నెంబర్ ఆఫ్ ప్రిఫిక్స్ నెంబర్ ఆఫ్ డేస్ సఫిక్స్ అడుగుతుంది అవి ఉన్నాయి లేదో వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకుని ఉంటే అవి ఎంటర్ చేయండి ఇప్పుడు రీజన్ టైప్ చేయండి రీజన్లో ఏం చేస్తాం పెటర్నిటీ లీవ్ పెటర్నిటీ లీవ్ అని చెప్పి టైప్ చేసాం టైప్ చేసిన తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేస్తే ఈ పెటర్నిటీ లీవ్ కూడా ఎంటర్ అయిపోతుంది చూడండి డూ యూ వాంట్ టు సబ్మిట్ పెటర్నిటీ లీవ్ డీటెయిల్స్ ఓకే ఇక్కడ లీవ్ డీటెయిల్స్ ఆర్ సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇది క్లోజ్ చేసేయండి అలాగే నెక్స్ట్ లీవ్ అవైల్డ్లో యాక్షన్ యాక్షన్ యాడ్ చేద్దాం మళ్ళీ డేట్ ఇవ్వండి యాక్షన్ ప్రెస్ చేయండి యాక్షన్ ప్రెస్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు లీవ్ టైప్ పెటర్నిటీ లీవ్ అయింది నెక్స్ట్ స్టడీ లీవ్ స్టడీ లీవ్ని ఎలాగ ఎంటర్ చేయాలి లీవ్ టైప్ చూడండి స్టడీ లీవ్ని మనం ఎంటర్ చేద్దాం ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం నే ద కోర్స్ స్టడీడ్ నే ది కోర్స్ స్టడీడ్ బీపీఈడి బీపీఈడి అని ఎంటర్ చేసాం అవైల్డ్ ఫ్రమ్ డేట్ ఇచ్చేయండి ఏ డేట్ నుంచి మీరు సెలవు బెట్టర్ అనేది ఇచ్చేయండి అలాగే ఏ డేట్ వరకు సెలవు బెట్టరు కూడా ఇవ్వండి ఫ్రమ్ డే టు డేటు టైప్ చేస్తాం టైప్ చేసిన తర్వాత కిందకు వస్తే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ మీరు ఎన్ని రోజులు సెలవు పెట్టారు అన్నది ఇక్కడ వస్తుంది తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్ సఫిక్స్ ఉన్నాయా తర్వాత టోటల్ లీవ్స్ అవైల్డ్ ఎన్ని రోజులే ఇక్కడ వస్తుంది రీజన్స్ ఆర్ రిమార్క్ రిమార్క్లో ఏమైనా రాస్తారు స్టడీ లీవ్ ఫర్ బిపిఈడి అని చెప్పి టైప్ చేసేయండి స్టడీ లీవ్ ఫర్ బీపీఈడి అని టైప్ చేసేసి సేవ్ బటన్ ప్రెస్ చేస్తే ఇవి ఈ పర్టికులర్స్ సేవ్ అయిపోతాయి సేవ్ బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు చూస్తారా డూ యూ వాంట్ టు సబ్మిట్ ఓకే ఓకే అంటే వెంటనే అవి సబ్మిట్ అయిపోతాయి నెక్స్ట్ ఇంకొక లీవ్ టైప్ చూద్దాం చైల్డ్ కేర్ లీవ్ చైల్డ్ కేర్ లీవ్ చూడండి అవైల్డ్ ఫ్రమ్ డే టు డే టు ఇవ్వండి చైల్డ్ కేర్ లీవ్కి టూ డేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ని రోజులు ఇక్కడ వస్తాయి నెంబర్ ఆఫ్ డేస్ వచ్చిన తర్వాత ఫ్రిఫిక్స్ సఫిక్స్ సబ్మిట్ చేస్తారు ఇక్కడ రీజన్స్లో మాత్రం రీజన్స్లో ఏమైనా టైప్ చేయాలి చైల్డ్ కేర్ లీవ్ అని చెప్పి రీజన్స్లో టైప్ చేయండి టైప్ చేసి సేవ్ చేయండి తర్వాత కమిటెడ్ లీవ్ కమిటెడ్ లీవ్ హాఫ్ పే లీవ్ రెండు సేమ్ యాజ్ యాజీజ్గా ఉంటాయి గ్రౌండ్స్ అవైల్డ్ గ్రౌండ్స్ అవైల్డ్లో మాత్రం ప్రైవేటు మెడికల్ లీవ్ నాడ్జు అని అడుగుతుంది మెడికల్ గ్రౌండ్స్లో లీవ్ పెట్టి పెట్టుంటారు మెడికల్ గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకోండి అవైల్డ్ ఫ్రమ్ డేటు అవైల్డ్ టు డేట్ ఇచ్చేయండి ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చేయండి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చింది తర్వాత ప్రిఫిక్స్ సఫిక్స్ ఉంటే ఎంటర్ చేయండి రీజన్స్ కూడా మరి ఇక్కడ ఎంటర్ చేయండి రీజన్స్ ఇల్లు హెల్త్ అని ఎంటర్ చేద్దాం ఇల్లు హెల్త్ అని ఎంటర్ చేస్తాం నెంబర్ ఆఫ్ ఆఫేర్స్ టు బి డిడక్టెడ్ ఎన్ని రోజులు ఆఫ్ ఆఫీల్యూస్ ఇందులోంచి డిడెక్ట్ అవుతాయి అంటే మీరు ఎన్ని రోజులు అప్లై చేశాలో దానికి డబల్ డేస్ ఇక్కడ మీరు ఇక్కడ ఎన్ని రోజులు అప్లై చేశారు పదకొండు రోజులు లీవ్ అప్లై చేశారు కాబట్టి దానికి రెట్టింపు అంటే ట్వంటీ టూ డేస్ నుంచి ఇక్కడ ట్వంటీ టూని మీరు టైప్ చేయాలి ఇక్కడ ఎన్ని రోజులు అయితే ఉంటాయో ఆఫ్ పిల్లలు ఎన్ని రోజులు అయితే పెట్టారో దాన్ని టూతో మల్టిప్లై చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ హెచ్పిఎస్ డిడక్టెడ్ డిడే అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేయండి సేవ్ బటన్ ప్రెస్ చేస్తే డూ ూ వాంట్ టు సబ్మిట్ ఓకే చూడండి డీటెయిల్స్ ఆర్ సేవ సక్సెస్ఫుల్ అని వచ్చింది క్లోజ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈవెంట్ డేట్ ఇచ్చేయండి ఈవెంట్ నేమ్ దగ్గర లీవ్ సెవెళ్ళు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్షన్ యాడ్ ప్రెస్ చేయండి యాడ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు లీవ్ టైప్ మెటర్నిటీ లీవ్ అయింది స్టడీ లీవ్ అయింది చైల్డ్ కేర్ లీవ్ కూడా అయింది కమిటెడ్ లీవ్ కూడా మనం చేయాలో తెలుసుకున్నాం లీవ్ నాట్జు కూడా ఈ మోడల్లోనే ఉంటుంది స్పెషల్ డిజబిలిటీ లీవ్ కూడా మీరు అతి తక్కువ మందికే ఉంటుంది అది ఈజీగానే ఎంటర్ చేసుకోవచ్చు స్పెషల్ క్యాజువల్ లీవ్ నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్లో సెమినార్స్కి వెళ్ళేవారికి లేదా గవర్నమెంట్ తరపున ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా స్పెషల్ క్యాజువల్ ఇచ్చే వాళ్ళని పంపిస్తారు అలాంటి పర్టికులర్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయలసి ఉంటుంది అలాగే భార్యకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరిగినప్పుడు భర్తకి కూడా స్పెషల్ క్యాజువల్ ఇస్తారు అదేవిధంగా మీరు బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కూడా స్పెషల్ క్యాజువల్ ఇస్తారు ఇవన్నీ కూడా ఈ స్పెషల్ క్యాషువల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ డే టు డేటు అవైల్డ్ ఫ్రమ్ డే టు డేట్ ఇచ్చుకోండి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చిన తర్వాత ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి తర్వాత టోటల్ లీవ్స్ అవైల్డ్ అన్నది కూడా వస్తుంది తర్వాత రీజన్స్ ఇక్కడ దేనికి ఏ కారణం చేత ఈ సెలవు పెట్టారన్నది ఎంటర్ చేసి సేవ్ బటన్ ప్రెస్ చేయండి సేవ్ బటన్ ప్రెస్ చేస్తే ఇలాగా స్పెషల్ క్యాజువల్ లీవ్ అనే దాన్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత అదర్ లీవ్ ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా లీవ్స్ ఏమైనా ఉంటే అదర్ లీవ్స్ని చేసుకోవచ్చు అలాగే అబార్షన్ లీవ్ అబార్షన్ లీవ్ ఎంటర్ చేసుకోవచ్చు అలాగే మీ ఆపరేషన్ స్పెషల్ లీవ్ అది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇది లేడీస్కి మాత్రమే అప్లికబుల్ ఉంటుంది ఫ్రమ్ డే టు అవైల్డ్ ఫ్రమ్ డేట్ ఇవ్వండి అవైల్డ్ టూ డేట్ ఇవ్వండి ఫ్రమ్ డేట్ టూ డేస్ ఇచ్చిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది ప్రిఫిక్స్ సఫిక్స్ ఉంటే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత టోటల్ లీవ్స్ అవైల్డ్ డేస్ ఇక్కడ వస్తుంది తర్వాత రీజన్ మీ ఆపరేషన్ స్పెషల్ లీవ్ అని చెప్పి ఇక్కడ రీజన్ ఎంటర్ చేసి సేవ్ బటన్ని ప్రెస్ చేయండి సేవ్ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు ఈ లీవ్స్ అన్నీ కూడా ఇక చూసారా ఈ లీవ్స్ అన్నీ కూడా మీరు ఇచ్చిన ఈవెంట్ డేట్ ప్రకారం ఒక ఆర్డర్లోకి వచ్చేస్తాయి ఈ లీవ్ టైప్లో ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చివరి చివరిలో చూడండి ఎడిట్ ఆప్షన్ వ్యూ ఆప్షన్ ఉంటుంది లేదా మొత్తం మనం చేసిన తప్పు అనుకుంటే డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి దాన్ని డిలీట్ చేసుకుని రెడ్ సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు అప్లోడ్ చేసిన లీవ్ డీటెయిల్స్ని మనం డిలీట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ లీవ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం అనేది చాలా సింపుల్ సెల్ ఫోన్ ఉపయోగించుకొని ఏమీ అప్లోడ్ చేయని అవసరం లేకుండానే మీ ఎస్ఆర్ని దగ్గర ఉంచుకొని ఒకటికి రెండు సార్లు ఎప్పుడెప్పుడు సెలవు పెట్టారని చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్